నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఎండగట్టిన మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పోలవరం మండలం మురమలలో హోరాహోరీగా గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం. టీడీపీ అభ్యర్థి పల్లెవేల త్రినాథరావుకు మద్దతుగా ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఇంటింటా ప్రచారం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికలు సక్రమంగా అమలు చేయలేకపోయారని ఆరోపించారు. మంత్రులు, అధికారులు, పోలీసులు ఒకటైనా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ 37 నుంచి 47 గెలుచుకుంటుందని అన్నారు. చాగారి ఫలితంగా కర్మాగారం ఏర్పడింది, స్టీల్ ప్లాంట్. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో అమృతరావు అంటే వారు కూడా మరణించడం జరిగింది. అలాగే చాలామంది మరణించారు. మరి కేంద్రం దిగొచ్చి ఉక్కు ఫ్యాక్టరీ అనౌన్స్ చేయటం, ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. తర్వాత పరిణామాల్లో మరి వాజ్పేయి గారు ఒక దబాలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి దీన్ని ఎంఆర్ఐ ప్రైవేట్కి ఇచ్చేయాలని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇది కుదరదు, ఇది పోరాడి ఆంధ్రుడు తెచ్చుకున్న హక్కు ఇది అని చెప్పినప్పుడు మరి వాజ్పేయి గారు ఆ రోజు విత్తరావడం జరిగింది. తర్వాత వచ్చినప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రిగా. మరి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కాడి నుంచి వచ్చిన 2 నెలల్లోనే ప్రధానమంత్రి గారు అమ్మయ్యేయాలని చెప్పి మోడీ గారు నిర్ణయించడం, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించడం దాంతో చకచక అయిపోయి ఈరోజు అమ్మే స్థాయికి వచ్చింది పోజ్కో సంస్థకి. మరి పోజ్కో సంస్థ మరి ప్రతినిధులు కూడా మన ముఖ్యమంత్రి గారిని కలిశారు. మరి దీనికోసం ఉద్యమం చేయడానికి కోసం మన ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఆమార దీక్ష చేయటం, చంద్రబాబు నాయుడుకి వచ్చి విరమం చేయడం జరిగింది ఆ రోజు. మరి ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఉద్యమం. మరి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించాలి, మేమందరం కూడా ముందుకుంటాం, ఇది ఆంధ్రుల హక్కు కనుక అందరం పై చేద్దారని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం ఏదో నేను సాల్వ్ చేస్తాను, నేను ఆప్ చేస్తానని కళ్ళకు కబుర్లు చెప్తాను తప్పించి చెత్తచూతి కనపట్టలేదు. ఎందుకంటే మేము కోరే డిమాండ్ ఏంటంటే అఖిలపక్షాన్ని ప్రధానమంత్రికి తీసుకెళ్ళండి, ఈ స్టీల్ ప్లాంట్ ఉండేలాగా మనం ఫైట్ చేద్దారని చెప్పడం జరిగింది. ఈరోజు ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ఆవిరిపై దినోత్సవం కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలుగుదేశం కూడా దానికి సపోర్ట్గా ఉద్యమం చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగానే ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో మేము సపోర్ట్గా స్టీల్ ప్లాంట్కి సపోర్ట్గా మేమందరం కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తూ దీనికోసం అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. మరి స్టీల్ ప్లాంట్ ఉన్న 100,000 మందికి ఎలా ఉద్యోగాలు ఉన్నాయి, మరి ప్రైవేటీకరణ చేస్తే మరి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ చేసి ఉద్యోగస్తులను వీధుల పాలు చేయొద్దంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ సరస్వతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల పార్టీ అధ్యక్షులు మారశెట్టి భద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశ్యంతో వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా జగ్గంపేటలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆనాడు ఇతర రాష్ట్రానికి తరలిపోతున్న ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రులకు విశాఖ ఉక్కు అనే నినాదంతో సాధించుకుందామని, ఇక్కడ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే ఉద్దేశ్యంతో 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారని, అదేవిధంగా ఉక్కు పరిశ్రమ అనేక వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిందని అన్నారు. ప్రైవేటీకరణ అనే ఉద్దేశాన్ని విరమించుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక నిరసన ప్రజా పోరాటాలు సాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాండ్రంగి రాంబాబు, కొత్త కొండబాబు, పీల మహేష్, పైడిపల సత్యనారాయణ, కుదపావాసు, దేవరపల్లి మూర్తి, తుమ్మల కిషోర్, హరిగోపాల్, అనంతలక్ష్మి, బిక్కిన బాబీ,
మాజీ ఎంపీటీసీలు, నూతన వార్డ్ మెంబర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. मन राष्ट्र चला अन्या दारण जो दाटो भागाने स्टील प्लांट प्रवेटीकरण चेयर दुरुद्देश राष्ट्र प्रभुत् व्यवहारस्नाई दाखिल निरसन का मैं तेलुगुदेश पार्टी राष्ट्र व्याप्त चंद्रबाबु नायडु गारु पिलुपु मेरकु इलाटि निरसन दीक्षेसी వినతి పత్రం చెప్పడం జరిగింది. అలాగే జగ్గంపేటలో కూడా మండల పార్టీ అధ్యక్షులు భద్రం గారి ఆధ్వర్యంలో మేమంతరం కూడా మరి ఈ నిరసన తెలియజేస్తూ ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా కాలం క్రితం మరి మేము స్టూడెంట్స్ గా ఉన్నాం, చాలా చిన్నవాళ్ళం, మాకు ఇప్పుడే 60 సంవత్సరాలు వచ్చినాయి. 17-18 సంవత్సరాల్లో మేము హై స్కూల్లో ఉన్నప్పుడు మరి ఈ రోజుని ఉక్కు ఫ్యాక్టరీ దేశంలో ఎక్కడో పెడతామంటే మన ఆంధ్రులందరూ కూడా విశాఖలోనే పెట్టాలి, విశాఖ ఉక్కు ఆంధ్ర లక్కు అని చెప్పేసి మరి ఆనాడు స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీద పడి ఎన్నో ఎండనక వాననక మరి ఎంతో శ్రమించి ఫలితం సాధించుకున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ శాంక్షన్ అయింది. అక్కడ మరి నిరుద్యోగ యువతకి భవిత కల్పిస్తానని ఆనాడు పారిశ్రామిక మరి రంగం కేంద్ర పారిశ్రామిక రంగం ఇస్తే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు, మేము భూమి మీకు అనుకూలంగా ఇస్తామని చెప్పి ఆ రోజున ఎంతో మంది రైతులు త్యాగాలు చేయడం జరిగింది. అలాగే మరి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అది ఈ రోజున 33,000 ఎకరాలతో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరి ప్రైవేటీకరణ చేయాలి, వాళ్ళ దొత్తుల కోసం, వారి పార్టీకి వచ్చే ఫండ్ కోసం ఇంతమంది జీవితాలతో ఆడుకుని ఇంతమంది ఉద్యోగుల యొక్క భవిష్యత్తుతోటి ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అనేటువంటి సాగించుకున్నటువంటి మన ఆంధ్రులందరినీ కూడా కించపరిచి అధోగతి పాలు చేసి తొంగలో తొక్కుతూ ఏకపక్షంగా వెళ్తా ఉన్నారు ఆ మోడీ గారు. మరి ఖచ్చితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం, జగ్గంపేటలో కూడా చేస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, రైతులు ఎంత మంచి ఉద్దేశంతో భూములు ఇచ్చారో, ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో మరి దాని అంతనే కూడా అవసరమైతే కొన్ని నిధులు కేటాయించి దాన్ని పునరుద్ధరించి మరి అభివృద్ధి రంగంలో తీసుకెళ్లాలి తప్ప దాని ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతమంది రైతుల మనోభావాలు, అంతమంది ఉద్యోగులు, అంతమంది మరి ఈ రోజు ముడి సరుకులు తయారు చేసుకునేటువంటి మరి ఐరన్ ఏదైతే ఉందో ఇనుప ఖనిజాలను మనం అక్కడ తయారు చేసుకుంటా ఉన్నాం. ఎంతో పేరు తెచ్చుకుంది ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పేసి తెలియజేస్తా. మరి జగన్ గారు కూడా మరి గోడ మీద పిల్లలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంత ప్రాజెక్టు పోతా ఉంటే, ఇంతమంది ఉద్యోగాలు పోతా ఉంటే, ఇంతమంది శ్రామికులు నాశనం అవుతా ఉంటే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు అక్కడ ఉన్న 17,000 ఎకరాలు అమ్ముకుంటే మన రాష్ట్ర బడ్జెట్ భర్తీ అవుద్దని అంటా ఉన్నారు. ఐ పోలవరం మండలం మురుముళ్లలో ప్రధాన పంట కాలువ నుండి అక్రమంగా నీటిని సమీప కొబ్బరి తోటలకు మళ్లిస్తున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం మురుముళ్ల గ్రామం నందు ప్రధాన పంట కాలువ నుండి నీరును అక్రమంగా కొబ్బరి తోటలకు మళ్లిస్తున్నా పట్టించుకొని ఇరిగేషన్ అధికారులు ఒక ప్రక్క వరిచేలకు నీరందక రైతులు ఇబ్బంది పడుతుంటే మరో ప్రక్క కొబ్బరి తోటలకు నీరును అక్రమంగా పంట కాలువ నుండి కొబ్బరి తోటలో తూరల ద్వారా దాదాపు 4-5 చోట్ల ప్రధాన పంట కాలువ నుండి అక్రమంగా నీరుని తరలిస్తున్నారు. దీనిపై మురుముల ఇరిగేషన్ అధికారులకు తెలిపినప్పటికీ కాసులకు కక్కుర్తుపడి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరును పంట కాలువ నుండి అక్రమంగా తరలిస్తున్న కొబ్బరి రైతును వివరణ అడగగా, మేము ఎప్పటి నుంచో ఇలాగే తరలిస్తున్నాం, మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐపోలవరం మండలం మురమల్లలో గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురమల్లలో హోరాహోరీగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం మురమల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న పల్లెవెల త్రినాథరావుకు మద్దతుగా ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముమ్మడివరం మండలంలో గేదెల లంకలో లారీ యాక్సిడెంట్లో మరణించిన కాశీ లక్ష్మీనారాయణ కుటుంబాన్ని గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ మరియు జేసీఎస్ సంస్థ ప్రతినిధులు సందర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ముమ్మడివరం మండలంలో గేదెలంక గ్రామంలో కాశీ లక్ష్మీనారాయణ లారీ యాక్సిడెంట్ ద్వారా మరణించడం జరిగింది. గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ మరియు జేసీఎస్ సంస్థ లక్ష్మీనారాయణ కుటుంబాన్ని దర్శించి లక్ష్మీనారాయణ భూస్థాప కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేశారు. జేసీఎఫ్ మరియు జీఎస్ఎఫ్ సపోర్టర్ మిస్టర్ రఘురామ్ ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ నోకల సుందర్రావు, ఈజీ డిస్టిక్ట్ డైరెక్టర్ నోకల జ్యోతి, అసిస్టెంట్ డైరెక్టర్ ఇసుకపట్ల డేవిడ్ రాజు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఆ కుటుంబాన్ని గుడ్ షెఫర్డ్ సంస్థ ద్వారా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భయానికి స్తోత్రమైనా ప్రభుత్వపోయి ఎంతో వేదనలో ఉన్నారు. బిడ్డని జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను. అలాగే గుడిషన్ ఫౌండేషన్ ద్వారా దేవాయినా ప్రభావానికి స్తోత్రమైన అలాగే దేవానికి స్తోత్రమైన ప్రభావ సహాయమైన అధికారులందరూ కూడా దేవానికి స్తోత్రమైన పనులు చేయడానికి బిడ్డ విషయంలోనైనా ప్రభావ కార్యక్రమంతా కూడా అయానికి స్తోత్రీకు మహిమకర్మగా జరుగుతున్నదనమలయ్య. ఈ ప్రతి సహోదరి విషయంలో మీరు ఆదరించండి, కాపాడండి, మనిషి శాంతిని దయచేయండి, నేను వాదాలను దయచేయమని ఏ సమయండి. వీరికి ఎప్పుడు కూడా గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ అండగా ఉంటుంది. ప్రతి విషయంలో ఇక కుటుంబాన్ని ఆదుకుంటుందని చెప్తా ఉంటున్నాను. గృహ విషయంలో కానివ్వండి, ఆడబిడ్డల విషయంలో కానివ్వండి, వీరి యొక్క జీవనోపాధి విషయంలో కానివ్వండి, కొంతమేరకు ఆర్థిక సహాయం గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ ద్వారా జరుగుతుందని తప్పనిసరిగా మేము వీరికి మాట ఇస్తూ ఉంటున్నాం. ఈ మాట నాది కాదు, గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ సపోర్టర్ జేసీఎస్ సపోర్టర్ రఘురామ్ సార్ గారు ఆ మాట చెప్పమన్నారు. మేము చెప్తా ఉంటున్నాం ఇక్కడ నా ద్వారాను. మరి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు డేవిడ్ గారి ద్వారాను ఇక కార్యక్రమాలు వారికి జరుగుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన వల్లరా, వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా
ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఐ పోలవరం కాట్రేనికొండ మండల ఇన్ఛార్జి ఎంఈఓ నక్క వెంకటేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు. వెంకటేశ్వరరావు మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే పొన్నాడు సతీష్, మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎస్టీయు, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వెంకటేశ్వరరావు గారు అకాల మరణానికి చింతిస్తూ ఈరోజు మన పాఠశాలకి సెలవు ప్రకటించడమైంది. ఆయన చాలా ఎక్కువ సర్వీస్ చాలా బాగా సర్వీస్ చేశారన్నమాట. ఫస్ట్ పుట్టింగ్ ఆయన ఈ మన పాఠశాల మొదటిసారిగా ఆయన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇక్కడే ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన పైకి వెళ్ళి తర్వాత ఎంఈఓగా ఆయన ప్రమోషన్ పొంది మన ఐపోలవరం మండలానికి ఎంఈఓగా రావడం అనేది జరిగింది. అలా చేస్తూ ఆయన సర్వీసెస్లో బాగా ఎక్కువగా శ్రమపడి మన కరోనా టైంలో అస్వస్థతకు గురి ఆయనకి లివర్ సంబంధించినటువంటి వ్యాధి రావడంతో ఈరోజు ఆయన అకాల మరణం చెందటం వల్ల మనం ఒక 5 నిమిషాలు 1 నిమిషం సేపు 2 నిమిషాలు మౌనాన్ని పాటిస్తూ ఆయన శ్రద్ధాంజలి ఘటిద్దాం. గారైనటువంటి నక్క వెంకటేశ్వరరావు గారు మరణించడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. మా పాఠశాలలో ఆయన జడ్పిహెచ్ఎస్ కేశముగుర హై స్కూల్లో కేశముగురం హై స్కూల్లో 19 సౌత్ స్టడీస్ బోధించుటకు నియమించడం జరిగింది. చాలా ఆదర్శవంతమైన జీవితం అయింది. చాలామంది విద్యార్థుల్ని మంచి ఉన్నత స్థితిలో తీర్చిదిద్దడం జరిగింది. ఆయన స్ఫూర్తిగానే నేను ఇలా టీచరు ఉద్యోగం పొందడం కూడా జరిగింది. సో అటువంటి ఆయన ఈరోజు మన మధ్య లేదనుకోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆయన కొమ్మరిగిరికి కొత్తపల్లి హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు చేయడం జరిగింది. అండ్ ఆల్సో ప్రస్తుతం మన హై పోలవరం ఎంఈఓ చేయడం జరిగింది. ఆయన అమూల్యమైన సేవలు అందించారు. ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంతో అందరితో కూడా కలిసిపోయి మనస్తత్వమైంది. అటువంటి ఆయన ఈ విధంగా చనిపోవటం చాలా బాధాకరమైన. భగవంతుడు శాంతి చేకూరాలని కోరుకుంటాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దారుణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఎండగట్టిన మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఐపోలవరం మండలం మురమూలలో హోరాహోరీగా గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం. టీడీపీ అభ్యర్థి పలివెల త్రినాథరావుకు మద్దతుగా ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఇంటింటా ప్రచారం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.